एपी राजकीयालु इप्पुडु चंद्रबाबु आरोग्यं चुट्टू तिरुगुतुन्नायि। राजमंड्री सेंट्रल जैल्लो उन्न चंद्रबाबु आरोग्यं बागोलेदंटू वेसिन पिटिशन पै एसीबी कोर्ट कीलक आदेशालु इच्चिंदि। अयिते बाबु कुटुंब सभ्युले नाटकालु आडुतुन्नारंटू फैर् अवुतुन्नारु वैसीपी नेतलु। టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది। చంద్రబాబు ఉన్న బ్యారక్లో వెంటనే ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశించింది। వైద్యుల సూచన అమలు చేయాలని సూచించింది। చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా వైద్యుల ఆదేశాలు పాటించాలంటూ చంద్రబాబు లాయర్లు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది। అనంతరం ఈ ఆదేశాలు జారీ చేసింది। రెండు రోజులుగా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి నారా లోకేష్ ములాఖత్ అయ్యారు। చంద్రబాబును చూడగానే బాధ కలిగిందని ఆయన మాట్లాడలేకపోతున్నారని చెప్పారు। చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు। ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించి కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు। మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు ఆయన్ని పరీక్షించిన వైద్యులు। చంద్రబాబుకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామని ఆయన 67 కేజీల బరువు ఉన్నారని చెప్పారు। చంద్రబాబుకు చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని చెప్పారు। చంద్రబాబు వ్యక్తిగత వైద్యులని సంప్రదించిన తర్వాతే ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు। ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు డాక్టర్ శివకుమార్। ఎర్సమ్ అనే దాని గురించి మాతోటి యాక్టివ్ గానే మాట్లాడారండి। మాతోటి అందరితోటి కూడా మేము ఈ 5 పీపుల్ వెంట ఇన్సైడ్ ఐదుగురు వెళ్ళాము। ఐదుగురు తోటి ఆయన కంఫర్టబుల్ గా చుట్టూ మమ్మల్ని కూర్చేసి కూర్చుని మేము అడిగిన ప్రతిదానికి ఆయన ఆన్సర్ చేశారు। We asked him food దగ్గర నుంచి అన్ని కూడా అడిగాము। ఆయన్ని ఆయన తీసుకునే డైట్ షెడ్యూల్ ఎలా ఉంది అన్ని అడిగాము। ఆయన హ్యాపీగా అన్ని మాకందరికీ ఆన్సర్ చేశారండి। 67 ఉన్నారండి, 67 కేజెస్ ఉన్నారు। అండ్ ఇంకోటి ఏంటంటే ఒకే మెషిన్ తోటి చూస్తున్నాము, సో వేరియేషన్ ఉండేది ఎర్రర్ ఉండేది లేదండి। చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేస్తున్నామని, కోర్టు ఎలా చెబితే అలా చేస్తామన్నారు జైల శాఖ డీఐజీ రవికిరణ్। తప్పుడు రిపోర్టులు ఇచ్చామని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారైన। ఇప్పుడు తప్పు రిపోర్ట్ అంటే మేము కోర్టుకి ఎందుకు పంపిస్తామండి? మీకు ఏదైనా దాచి పెట్టాలి అనుకుంటే కోర్టు వారికి మేము ఎందుకు చెప్తామండి? కోర్టు వారికి పంపించాము, మా పై అధికారులకు పంపించాము, డాక్టర్ గారులందరికీ చూపించాము, సేమ్ రిపోర్ట్ డాక్టర్స్కి చూపించాము। ఆయన టోటల్ జైలుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన హెల్త్ రికార్డ్ మొత్తం చూపించాము। సో వాళ్ళందరూ ఫస్ట్ దే హావ్ డిస్కస్డ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి టెస్టులు చేస్తున్నారు, ఏమేమి టెస్ట్ చేయొచ్చు అని చెప్పి ముందు డిస్కస్ చేసుకున్నారు। టీడీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేశారు వైద్యులు। కోర్టు ఆదేశాల మేరకు ట్రీట్మెంట్ అందిస్తామని స్పష్టం చేశారు।